తేదీ 23 అర్ధరాత్రి అంటే 24 అందాజ 12:30 గంటల రాత్రి 12:30 గంటల బైపాస్ రోడ్లోని జగన్మోహన్ రావు కాంగ్రెస్ లీడర్ యొక్క నివాసం ఆఫీస్ కమ్ రెసిడెన్స్ పనిచేసే వాళ్ళ ఆఫీసులో పనిచేసే వాళ్ళ సూపర్వైజర్ అంచరుడైన సంజు మేరా సంజు అతన్ని చంపాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళిక వేసుకొని అర్ధరాత్రి సమయంలో కత్తులు మరియు కర్రలతో దాడి చేసిండ్రు అతనిపైన. ఈ కేసులో దాదాపు ఇప్పుడు మేము ఒక 5 సభ్యులని, దాంట్లో పోయిన వాళ్ళని 5 సభ్యులని ఈరోజు రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళు అంటే హైదరాబాద్ వారిపోతున్న క్రమంలో దొరకబట్టి మేము వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని విచారిస్తే ఇదంతా చెప్పడం జరిగింది. మంచిర్యాలకు చెందిన గడప రాకేష్ గత 10 నుంచి బీఆర్ఎస్లో పనిచేస్తామన్నాడు. ఆ లీడర్గా, యూత్ లీడర్గా పనిచేస్తామన్నాడు. ఇతను ఇతని అనుచరుడు. గతంలో కూడా చాలా రకాలైన నేరాలకు పాల్పడడం జరిగింది. ఈ పాల్పడే క్రమంలో గత సంవత్సరం 29/9/2023 నాడు అదే ప్లేస్కు పోయి వాళ్ళని కొట్టడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఇతను ఆ కొట్టిన తర్వాత 5 నెలల 6 నెలలు ఈ ఆధిపత్య పోర్లో గడప రాకేష్ని కూడా ఈ సంజీవ్ కొట్టడం జరిగింది. దాంట్లో కూడా గడప అతని సంజీవ్ పైన కేసు చేయడం జరిగింది. సో ఇది జరిగిపోయిన క్రమంలో వీళ్ళు ఈ ఉనికిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ గడప రాకేష్ మరియు అతని స్నేహితుడు సంపత్ అర్ధరాత్రి అంటే 24 అందాజ 12:30 గంటలు బైపాస్ రోడ్లోని జగన్మోహన్ రావు కాంగ్రెస్ లీడర్ యొక్క నివాసం ఆఫీస్ కమ్ రెసిడెన్స్ పనిచేసే వాళ్ళ ఆఫీసులో పనిచేసే వాళ్ళ సూపర్వైజర్ అంచరుడైన సంజు మేరా సంజు అతన్ని చంపాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళిక వేసుకొని అర్ధరాత్రి సమయంలో కత్తులు మరియు కర్రలతో దాడి చేసిండ్రు అతనిపైన. ఈ కేసులో దాదాపు ఇప్పుడు మేము ఒక 5 సభ్యులని, దాంట్లో పోయిన వాళ్ళని 5 సభ్యులని ఈరోజు రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళు అంటే హైదరాబాద్ వారిపోతున్న క్రమంలో దొరకబట్టి మేము వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని విచారిస్తే మంచిర్యాలకు చెందిన గడప రాకేష్ గత 10 నుంచి బీఆర్ఎస్లో పనిచేస్తామన్నాడు. ఆ లీడర్గా, యూత్ లీడర్గా పనిచేస్తామన్నాడు. ఇతను ఇతని అనుచరుడు. గతంలో కూడా చాలా రకాలైన నేరాలకు పాల్పడడం జరిగింది. ఈ పాల్పడే క్రమంలో గత సంవత్సరం 29/9/2023 నాడు అదే ప్లేస్కు పోయి వాళ్ళని కొట్టడం జరిగింది. ఆ కొట్టిన తర్వాత 5 నెలల 6 నెలలు ఈ ఆధిపత్య పోర్లో గడప రాకేష్ని కూడా ఈ సంజీవ్ కొట్టడం జరిగింది. దాంట్లో కూడా గడప అతని సంజీవ్ పైన కేసు చేయడం జరిగింది. సో ఇది జరిగిపోయిన క్రమంలో వీళ్ళు ఈ ఉనికిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ గడప రాకేష్ మరియు అతని స్నేహితుడు సంపత్, ఇది ఎర్రగుంటపల్లి సంపత్, ఇతను బీజేపీ పార్టీలో ఉంటుండు, పోచంపల్లి సంపత్ అతను. ఇతని మీద 8 కేసులున్నాయి. ఒక మర్డర్ కేసు కూడా ఉంది శ్రీరాంపూర్లో, రౌడీ షీటర్ ఇతను. ఇతను ప్లస్ ఈ ఏదైతే గడప రాకేష్ అతని మీద కూడా 6 కేసులున్నాయి. సో వీళ్ళ అనుచరులైన అందరూ కలిసి ఇది ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఏంటంటే గతంలో మనము ఎక్కడైతే పోయి కొట్టినామో అక్కడ కొట్టిన తర్వాత వీళ్ళకు ఒక ఇమేజ్ అంటే సొసైటీలో, ఓహో
వీళ్ళు రౌడీలు అనుకుంటామా, బాయిసాబ్ అనుకుంటామా, ఇట్లా అట్లా చేసి అలా ఉనికి కాపాడుకోవడం జరిగింది. సో ఈ క్రమంలో వీళ్ళకు వాళ్లకు ఒకసారి గొడవైన తర్వాత వీళ్ళు ఈ సంపత్, గడప రాకేష్, మరి వీళ్ళందరూ ఈ గడప రాకేష్ ఏంటంటే ఇక్కడ లేకుండా అతను హైదరాబాద్ పోయి అతను ఇక్కడ వీళ్ళ అనుచరులకి సంపత్తికి తల ఇప్పుడు నేను చదివిన అందరి అనుచరులకి ఫోన్లు చేసుకుంటా, మీరు ఒక ప్లాన్ చేయండి, ఎట్లన్నా మనము మళ్ళీ రిగైన్ కావాలి అని అంటే మనము అక్కడ ఇంతకుముందు ఎట్లా అయితే మనము దాదాగిరి చేసినామో అదే సేమ్ రావాలని అంటే మనం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఒక 2-3 సార్లు అక్కడ ఏది గద్దెరాగేడులో ఒక మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. వీళ్ళందరూ కలిసి పెట్టుకున్న తర్వాత మనల్ని ఎవరైతే కొట్టినారో, ఈ సంజయ్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఎట్టి పరిస్థితుల్లో అతన్ని లేకుండా చేస్తేనే మనము ఉనికి కాపాడుకున్నట్టు అవుతుందనే ఉద్దేశంతో మొన్న 23-24 అర్ధరాత్రి వీళ్ళు అతన్ని చంపడానికి జగన్మోహన్ రావు ఇంటికి పోవడం జరుగుతుంది. సో ఆ క్రమంలో ఆ కొట్టడానికి పోయే క్రమంలో ఇద్దరు పోయి వీళ్ళు అక్కడ ముగ్గురు ఉంటారు, సంజీవు ప్లస్ అలా వాచ్మెన్ దోమల శంకరయ్య, వాళ్ళకు కూడా ఇంజురీస్ అయినాయి. ఆ తర్వాత ఈ పెనుగులాటలో వీళ్ళు జ్ఞానేశ్వర్ అండ్ రుద్రతేజ కూడా ఇంజురీస్ కావడం జరిగింది.